హాయ్ హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో డబ్ల్యూఏపీఐ గెట్ మెథడ్ గురించి చూద్దాం. సో ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. రమేష్ విత్ ఏపీఐ. సి యాజ్ యూజువల్, ఇంతకుముందు మనం ఎస్క్యూఎల్ సర్వర్తో ఎలా కాంటాక్ట్ అయ్యాము, ఒక ఏడివో డాట్ నెట్ ఎంట్రీ మోడల్ ఒకటి క్రియేట్ చేసాం. అలాగే సో ఫస్ట్ మనం వర్క్ చేసిన కూడా గెట్ మెథడ్ కిందకే వస్తుంది, రైట్? బట్ ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది స్టేటస్ కూడా లైక్. సమ్ అడిషనల్ చూద్దాం. కంటెంట్ అనేది యాక్చువల్గా చూడటంతో పాటు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, ఎక్కడ మీరు ఏ వీడియోస్ చూసినా, ఎక్కడ చూసినా కానీ. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. చూసినప్పుడు మాత్రం ఓకే అర్థమైంది అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేస్తేనే క్లియర్గా మీకు వస్తుంది. ఇంకో నేను అదే చెప్పగలుగుతాను. సో ఈజీమెక్స్ ఫైల్ క్రియేట్ కాలేదు, మళ్ళీ యాడ్ చేద్దాం. సాంపుల్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు దొరుకుతూ ఉంటాయి. లైక్ కిట్లోకి వెళ్తే ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో చూస్తూ ఉంటే, రిఫర్ చేసుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ అలానే నేను కూడా చెప్తాను ఎగ్జాంపుల్స్, లైక్ ఒక ప్రాజెక్ట్స్ చేయటం కానీ ఇలా చేస్తాను. ఏపీఐ కంప్లీట్ అయిన తర్వాత కోర్ స్టార్ట్ చేస్తాను. సో కోర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత లైక్ ఇవి మనకి బేసిక్ లెవెల్ కదా, తర్వాత మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో అప్లికేషన్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. లైక్ మనం బేసిక్స్ చెప్పుకుంటాం, ఇప్పుడు డ్రాప్ డౌన్ కి డేటాని ఎలా బైండ్ చేస్తాం, లిస్ట్ బాక్స్ ఉంటుంది లేదంటే చెక్ బాక్సెస్ ఉంటాయి, గ్రిడ్ వ్యూతో వర్క్ చేస్తూ ఉంటాం, లైక్ ఎంట్రీ డేటా మోడల్, లైక్ ఇట్లా ఎంట్రీ ఫ్రేమ్వర్క్తో వర్క్ చేస్తూ ఉంటాం. ఇలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అవి కూడా నేను వీడియోస్ చేస్తాను. సో వాటితో పాటు అవి కొన్ని మేజర్గా కవర్ అయిన తర్వాత ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ చేద్దాం ప్రతి కోర్స్ మీద, ఎంఎస్సి మీద. అలానే రమీసి విత్ ఏపీఐ అండ్ అలానే కోర్ ఎన్టీ ఫ్రేమ్వర్క్ ఉండాలి. సో అవన్నీ ఫ్యూచర్లో వచ్చేద్దాం, బట్ ఇవి కంటెంట్స్ కనుక మనకి క్లియర్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాను అవి కూడా. సో ఎన్టీ డేటా మోడల్ క్రియేట్ అయింది అండ్ వాల్యూస్ ఇక్కడ నాకు ఏం కావాలి ఒకసారి బిల్డ్ చేసుకుందాం. ఎంప్లాయీ లిస్ట్ అనేది నేను డిస్ప్లే చేయాలి ఎట్లా, త్రూ యూజింగ్ ఏపీఐ చేసి, రైట్? నౌ ప్రీవియస్లో మనం చేసిందేది ఎంప్లాయ్ ఎంప్లాయ్ అండ్ ఇప్పుడు చేద్దాం. ముందే ఎంటిటీ శాంపుల్ డిబి ఎంటిటీస్ డిబి కాంటెక్స్ట్, నేను డిబి కాంటెక్స్ట్ క్రియేట్ చేశాను. సో లిస్ట్ కదా మనకు కావాల్సింది, అంటే ఒక్క ఎంప్లాయీ డీటెయిల్స్ కాదు, మొత్తం ఒక ఎంప్లాయీలోనే చాలా డీటెయిల్స్ ఉంటాయి మనకి, అలానే మల్టిపుల్ కావాలి. కాబట్టి మనం ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం. సో డిబిఎంటెక్స్ డాట్ ఎంప్లాయీస్ డాట్ టు లిస్ట్. సో లిస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ డేటా అవసరం కాబట్టి వేర్ ఎంప్లాయ్ అని తీసుకుంటాం, రైట్? సో లిస్ట్ అయినా ఓకే, లైక్ ఎన్యూమరబుల్ ఎంప్లాయ్ అని చెప్పేసి మనం ఇలా అయినా తీసుకోవచ్చు అన్నటువంటి ఇష్యూ, ఎందుకంటే రిటర్న్ టైప్ ఇది కాబట్టి. సో మనం రిటర్న్ చేసేది కూడా సేమ్ అదే ఆబ్జెక్ట్ కాబట్టి క్లియర్. అండ్ అలానే ఇక్కడ గెట్ చేసుకోవాలంటే సేమ్ డే, ఇక్కడ వచ్చేసి మనం పర్టికులర్గా ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటున్నాం, రైట్? సో వే ఐడి ఇస్ ఈక్వల్స్ టు నాట్ లిస్ట్ హియర్. సో లిస్ట్ ఏం కాదు కదా,
సో ఇక్కడ జస్ట్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ రైట్ జస్ట్ అన్నాయి. సో స్ట్రింగ్ ఉంది ఇక్కడ ఎంప్లాయ్ అండ్ రిటర్న్ ఎంపీ రైట్. సో టీవీ ఎంప్లాయ్ స్టార్ట్ డిఫాల్ట్ ఆర్ ఎంప్టీ, డిఫాల్ట్ ఇఫ్ ఎంప్టీ కాదు డిఫాల్ట్ ఆర్ ఎంప్టీ రైట్. సారీ డిఫాల్ట్ ఆర్ ఎంప్టీ కాదు ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ రైట్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్. సో ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది అంటే లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ లేకపోతే నార్మల్గా అయితే ఫస్ట్ అని ఇస్తే ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ వస్తుంది, లేకపోతే ఎర్రర్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. బట్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఉంటే ఓకే, లేకపోతే ఉంటే ఫస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది, అదర్వైజ్ ఇది ఏ టైప్ ఇది ఎంప్లాయ్ టైప్. సో డిఫాల్ట్ వాల్యూ ఎంప్లాయ్ డిఫాల్ట్ టైప్ వాల్యూ దట్ మీన్స్ ఇట్స్ ఏ నల్ వాల్యూ రైట్ ఆబ్జెక్ట్ కాబట్టి నల్ వాల్యూ సెండ్ చేస్తుంది రైట్. సో ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది దట్ మీన్స్ ఎక్సెప్షన్ రాకుండా క్లియర్. సో ఒకసారి రన్ చేద్దాం డేటాను చెక్ చేసుకుందాం, తర్వాత మనం చేంజెస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏపీఐ ఇవ్వాలి వాల్యూస్ ఇవ్వాలి సో డేటా అనేది వచ్చింది అండ్ కింద చూద్దాం గెట్ కదా. సో గెట్ వాల్యూస్ రైట్ డేటా అనేది వచ్చింది రైట్ అండ్ నౌ ఇది ఓకే. ఇక్కడ చూద్దాం ఇన్ కేస్ ఒక నార్మల్గా మనం వెళ్ళిచ్చాం కాబట్టి ఓకే. ఇన్ కేస్ మనకి ఏం కావాలంటే స్టేటస్ కోడ్ కావాలి రైట్. స్టేటస్ కోడ్స్ లైక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఏంటంటే రిక్వెస్ట్ బాడీ, రిక్వెస్ట్ హెడర్, రిక్వెస్ట్ బాడీ, రెస్పాన్స్ బాడీ, అలాగే స్టేటస్ కోడ్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ నాకేం కావాలంటే ఇక్కడ డేటా గెట్ చేసుకున్నానా లేదంటే లైక్ అక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చిందో దీంతో పాటు నాకు స్టేటస్ కోడ్ కూడా డిస్ప్లే కావాలి రైట్. సో దట్ మీన్స్ సపోజ్ నేను ఇదే నేను పోస్ట్ మ్యాన్లో చేస్తే నాకు స్టేటస్ కూడా డిస్ప్లే అవుతుంది. బట్ స్టేటస్ కోడ్తో పాటు నాకు ఒక మెసేజ్ కూడా కావాలి అనుకున్నప్పుడు పర్టికులర్ మెసేజ్ని నేను డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడే చేంజ్ చేద్దాం. ఒకసారి చూద్దాం చూడండి పోస్ట్ మ్యాన్ కొంచెం డేటా వచ్చింది బట్ ఇక్కడ చూడండి స్టేటస్ స్టేటస్ ఓకే రైట్ సో సక్సెస్ఫుల్ అని మెసేజ్ క్లియర్. సో ప్రతి ప్రతి ప్లాట్ఫామ్ అనేది మనకి ఏపీఐ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా. సో అది ప్రతి దానిలో రాకపోవచ్చు బట్ ఏంటంటే మన ఫీల్డర్లో మెసేజ్ని డిస్ప్లే చేయడానికి మనం ఎలా యూజ్ చేస్తాం ఒకసారి చూద్దాం. రైట్ ఇక్కడ పబ్లిక్ అవైలబుల్ ఇలా గెట్ అని తీసుకున్నాం కదా, అలా కాకుండా ఇక్కడ నేను ఏం చేసుకుంటానంటే HTTP రెస్పాన్స్ HTTP రెస్పాన్స్ మెసేజ్ రైట్ HTTP రెస్పాన్స్ మెసేజ్ తీసుకుంటున్నా అండ్ అలానే ఇక్కడ ఎంపీ లిస్ట్ ఓకే అండ్ సో రిటర్న్. సో రిటర్న్ చేసేటప్పుడు నేను ఇక్కడ రిక్వెస్ట్ డాట్ క్రియేట్ రెస్పాన్స్. సో రెస్పాన్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. రెస్పాన్స్ నాకు ఏంటంటే HTTP స్టేటస్ కోడ్ డాట్ సో ఇక్కడ చూడండి ఏమున్నాయి స్టేటస్ కోడ్ చాలా ఉన్నాయి అండ్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ టీ వాల్యూ టైప్ ఏంటి ఆబ్జెక్ట్ టైప్. సో ఆబ్జెక్ట్ టైప్ నేను ఇక్కడ
రిటర్న్ చేశాను సేమ్ అలాగే HTTP రెస్పాన్స్ మెసేజ్ రైట్ సేమ్ రిటర్న్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే ఇది సింగిల్ ఎలిమెంట్ కాబట్టి ఈఎంపి ఇస్ నాట్ ఈక్వల్స్ టు నల్, నల్ కాకపోతే రిటర్న్ రిక్వెస్ట్ డాట్ క్రియేట్ రెస్పాన్స్ HTTP స్టేటస్ కోడ్ డాట్ ఓకే అండ్ ఏంపి ఎల్స్ రిటర్న్ రిక్వెస్ట్ డాట్ క్రియేట్ రెస్పాన్స్ నాట్ ఫౌండ్ అండ్ సో ఈ ఎంప్లాయ్ ఐడితో నాకు ఫైండ్ అవుట్ అవ్వలేదు అని నాకు మెసేజ్ కావాలి. సో ఎంప్లాయ్ ఐడి విత్, సో ఎంప్లాయ్ ఐడి ఏంటి ఇక్కడ ఐడి టూ స్ట్రింగ్, స్ట్రింగ్ ఫార్మాట్లో వద్దాం, ఇంటీజర్ ఫార్మాట్లో ఉంది కదా. నాట్ ఫౌండ్ రైట్, ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో వాల్యూస్ వచ్చింది, ఫిల్డర్లో చూద్దాం. ఇక్కడ రాలకు వస్తే చూడండి, ఇక్కడ HTTP 200 ఓకే మెసేజ్ అనేది వచ్చింది రైట్, ఓకే అని మెసేజ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డేటా అనేది ఓకే వచ్చింది, క్లియర్, ఇక్కడ మనకి వచ్చింది మెసేజ్, మెసేజ్ అని వచ్చింది కదా. దాంతో కంపోజర్లోకి వెళ్ళి వాల్యూ 1 అని ఇద్దాం. సో ఇక్కడ రిక్వెస్ట్ మోడల్లో ఏం రాలేదు, జస్ట్ మనకి ఎంప్టీ వచ్చింది. బట్ చూడండి 404 నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వచ్చింది రైట్. సో ఇక్కడ చూడండి రాలే 404 నాట్ ఫౌండ్ ఎర్రర్, ఎంప్లాయ్ ఐడి విత్ 1 నాట్ ఫౌండ్ రైట్. సో ఎంప్లాయ్ ఐడి మనకి రాంగ్ ఇచ్చాము, ఎంప్లాయ్ అనేది. బట్ ఇక్కడ చూడండి రైట్, ఎంప్లాయ్ ఐడి విత్ 1 నాట్ ఫౌండ్. సపోజ్ 5 ఇచ్చామనుకోండి, సో డేటా అనేది వచ్చింది. సో 200 ఓకే రైట్ మెసేజ్. సో ఇలా మన స్టేటస్ కోడ్ కూడా మనం దీనిలో చేయొచ్చు రైట్. సో 1 బై 1 ఫస్ట్ ఇక్కడ గెట్ చూసాం, పోస్ట్ అండ్ అలాగే డిలీట్ సమాధానం చూసిన తర్వాత ఇంకా డెప్త్గా చూద్దాం మళ్ళీ ఆపరేషన్స్ ఎలా చేస్తాం ఏంటి అనేది రైట్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకున్నా, మళ్ళీ న్యూ కాన్సెప్ట్